భారతదేశంలోని ఏ ప్రభుత్వ వెబ్‌సైట్స్‌ని హ్యాక్ చేయలేదు ఈ మాట చైనా చెప్తోంది। ఆ మధ్య కాలంలో భారతదేశంలో ఉన్నటువంటి కీలక శాఖల మీద సైబర్ దాడులు జరిగినటువంటి నేపథ్యంలో చైనా వాళ్ళ పాత్ర ఉందంటూ రికార్డెడ్ ఫ్యూచర్ ఏజెన్సీ ఐఎన్సి అమెరికాకు చెందింది బయటపెట్టింది। దాని నేపథ్యంలో ప్రపంచమంతా కూడా అంటే ఇదివరకటి రోజుల్లో అమెరికా అది అట్లాగే స్టీల్ అంటే దొంగతనం చేసింది సైబర్ అటాక్స్ ద్వారా, అట్లాగే రష్యాకి సంబంధించి అట్లాగే దొంగతనాలు చేసింది। ప్రపంచ దేశాలందరి దగ్గర తన దగ్గర ఉన్నటువంటి సైబర్ టీంతో సైబర్ సోల్జర్స్ అంటారు వాళ్ళని సైబర్ టీములకు కూడా సైనికుల కింద తీసుకుంటారు వాళ్ళు। వీళ్ళ పని ఏంటంటే ప్రపంచ దేశాలందరి వాటిలోకి చొరబడి అక్కడ దొంగతనం చేసి తీసుకొచ్చి చేయటం। అలాగే ఆయా దేశాలలో చైనా భావజాలికులు లేదంటే చైనా తరపున ఉన్నటువంటి చైనా మనుషులే వెళ్ళి ఉద్యోగాలు చేస్తారు, వాళ్ళ ద్వారా కూడా అక్కడ ఉన్నటువంటి డేటాను దొంగతనాలు చేస్తూ ఉండేటువంటిది చైనాకు ఉన్నటువంటి అలవాటు, అక్కడ ఉన్నటువంటి సైబర్ సిస్టమ్స్ని హ్యాక్ చేసేటువంటి సిస్టమ్। అందుకని ఇది అమెరికా సంస్థ ఇచ్చినటువంటి నివేదికతో పరువు పోతోంది కాబట్టి మాకేం సంబంధం లేదని ప్రకటించింది।